తప్పు మీద తప్పు జరుగుతోంది. లోకేష్ని దెబ్బ కొడుతున్నది ఎవరయ్యా అంటే చంద్రబాబు గారిని అభ్యానించేటువంటి వాళ్ళు. సాధారణంగా మనం 15 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా మన పెద్దవాళ్ళ దృష్టిలో పిల్లలమే. ఇప్పుడు తండ్రి ఎరా అని అంటారు, అమ్మ ఎరా అని అంటుంది, తప్పేం లేదు, అది వాళ్ళకి హక్కు. అట్లాగే బాబాయిలైనా మేనమావలైనా ఇట్లాగే మన పెద్దవాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఆ నువ్వు వాళ్ళ అబ్బాయి కదా, వాళ్ళ ఇది కదా అని మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో పిల్లలను కానీ కనబడతాం. ఇలాంటి పెద్దోళ్ళంతా కలిసి ఇప్పుడు లోకేష్ బ్రతుకుతో ఆటలాడుతున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారి ద్వారా కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఏంటి, లోకేష్ వల్ల పోయేదేంటి? భువనేశ్వర్ గారి యాత్ర కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, ఇక్కడ ఈ పార్టీని నడిపించేటువంటి మహానుభావులు, మీడియాలో ఉన్నటువంటి మహానుభావుల ప్రయత్నం ఇది. ఆమె ద్వారా సెంటిమెంట్ రగులుతుంది, లోకేష్ వల్ల కాదు అన్నట్టు. ఒకసారి పక్క రాష్ట్రం గుర్తు తెచ్చుకోండి, లేదా ఇక్కడే ఉన్నటువంటి రాష్ట్రాన్ని గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అతన్ని మొదటిట్లాగే ఆడుకునేవాళ్ళు, కానీ కేటీఆర్ అట్లాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుని ఇవాళ తన తండ్రి తన మాటని ఇలా చేసుకుంటున్నాడు. కేసీఆర్ కేవలం ప్రస్తుతానికి గౌరవ అధ్యక్షుడు అంటాడు, అంతే, నడిపిస్తున్నదంతా కేటీఆరే. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంత వరకు బిజినెస్లు చూసుకున్నాడు, తన నియోజకవర్గానికి పరిమితం అయ్యాడు. తండ్రి చనిపోయాక ఓపెన్గా తిరగగలిగాడంటే కారణం ఏంటి, ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేయడం వల్ల. లేకపోతే వాళ్ళమ్మని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టేవాడుగా, నడిచేదిగా. ఇప్పుడు భువనేశ్వర్ గారిని ముందు పెట్టడం వల్ల లోకేష్ని డౌన్ ప్లే చేస్తున్నారు. లోకేష్ ఏమైపోయింది, ఆయన కేవలం ఇప్పుడు ఏదో ఆ బాబుగారి కేసులు చూసుకునే కార్యకర్తలాగా మారిపోయాడు. 8వ దాకా ఉంది, ఈలోపు ఆయన యాత్ర చేసుకునేవాడు కదా, బస్సు యాత్ర ఆయన చేస్తే ఎట్లుంటుంది, భువనేశ్వర్ గారు చేస్తే ఎట్లుంటుంది. భువనేశ్వర్ గారి ద్వారా మహిళలు ఎవరు వస్తారు, సాధారణ మహిళలు ఎవరన్నా వస్తారా, పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చే తీసుకొచ్చే మహిళలు. బట్ లోకేష్ వెళ్తే ఆ యూత్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదట్లో కంటే నిదానంగా సక్సెస్ అవుతా వస్తుంది కదా, చెడగొట్టుకుంటున్నారు. లోకేష్ ఎదగడం ఇష్టం లేక కాదు, వీళ్ళ సొంత పైత్యాలు. వీళ్ళు ఎప్పుడు రామోజీరావును రాధాకృష్ణ ఎప్పుడన్నా ఎన్నికలు గెలిచారా, పోటీ చేశారా? ప్రభుత్వాల్ని మరి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు అప్పుడు ఓడిపోవడానికి అప్పుడు వీళ్ళే కారణమా, గెలిచినప్పుడు వీళ్ళు కారణమని ఆయన్ని ఆ పార్టీని నమ్మిస్తుంటారు. ఓడిపోయినప్పుడు మరి మొన్న ఓడిపోయినప్పుడు కారణం ఎవరు, తెలంగాణలో తుడుచుకుపోవడానికి కారణం ఎవరు, వీళ్ళేనా? గెలుపు దాంట్లో ప్రతి ఒక్కడు ఆ బొచ్చులో నాదేనంటాడు, అదే ఓడిపోయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కడు నాకేం సంబంధం లేదంటాడు. వాళ్ళ మాటలకి లొంగి రాష్ట్ర విభజన టైంలోనూ చంద్రబాబు తప్పుటడుగులు వేశారు, లోకేష్ విషయంలోనూ ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నారు. లోకేష్ ముందు పెట్టి నడిపించి పార్టీకి బాబు తర్వాత వారసుడిగా సెటరేట్ చేయాల్సిన టైంలో భువనేశ్వర్ గారిని తీసుకొచ్చి ఈ అటెన్షన్ డైవర్ట్ చేసి చెడగొడుతున్నది వాళ్ళ అనుకూల మీడియా పెద్దలు, లేకపోతే ఇంకెవరన్నా ఆ సినిమా రంగం పెద్దలట, వాళ్ళు కలిపి ఆ రాఘవేంద్ర వచ్చిన తిట్టాంటోళ్ళందరూ కలిసి ఇచ్చిన సలహాలతోనే నాశనం చేస్తున్నారు పార్టీని.